రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ చరణ్ పోరాటం మాస్ కమర్షియల్ చిత్రాల్లో పోరాట సన్నివేశాలకు చాలా ప్రాధాన్యం ఉంది. హీరో కొడితే కరెంటు స్తంభాలైన రెండు ముక్కలైపోవాల్సిందే. మాస్ ఇలాంటి యాక్షనే కోరుకుంటారు. ఈ తరహా పోరాటాలు రామ్ చరణ్ సినిమాలో సర్వసాధారణంగానే కనిపిస్తుంటాయి. కథానాయకుడిని ధీరోదాత్తుడిగా చూపించడంలో బోయపాటి శ్రీను శైలి విభిన్నం. వీరిద్దరూ కలిస్తే యాక్షన్ ప్రియులకు పండగే. ఇప్పుడు అలాంటి ఓ పోరాట ఘట్టమే తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. కైరా అద్వానీ నాయిక, డివివి దానయ్య నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. దీనికి కమల్ కన్నన్ నేతృత్వం వహిస్తున్నారు. చరణ్, ఆర్యన్ రాజేష్, ముఖేష్ ఋషి తదితరులు పాల్గొన్నారు. చరణ్ ని మరో కోణంలో చూపించే చిత్రం ఇది. మాస్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఆగస్టు లో ఫస్ట్ లుక్ విడుదలకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.